హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు నేను అమ్మవారికి పెసరగారెలు చేయబోతున్నాను. దానికోసం ఏం చేయాలో చూసేద్దామా. నేను ఒక గ్లాస్ పెసలు ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను. మీకు కుదిరితే ఓవర్నైట్ అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. కుదిరితే పొద్దున్నే ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇగో ఇట్లా నానిపోయినాయి. ఇంత వాటిని అస్సలు నీళ్లు లేకుండా ఇలా స్ట్రైనర్లో పోసేసుకున్నాను, వంచేసుకున్నాను. ఇప్పుడు వీటిని నీళ్ళు అనేవి పోయకుండా ఇలాగే మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవాలి. అసలు నీళ్ళు అనేవి పోయకుండా చిల్లులు దాంట్లో ఉండి తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు దీనిలో ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి, పెసలు పొట్టుతో సహా ఉన్నప్పుడు కొంచెం తీపిదనం ఉంటాయి కదా, అందుకని చెప్పి ఒక 6 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను నేను. 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటున్నాను. ఈ అల్లం కూడా 1.5 ఇంచ్ అల్లాన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా జార్లో వేసుకుని నీళ్ళు అనేది పోయకుండా ఉప్పు కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. సాల్ట్ కూడా కావాల్సినంత వేసుకొని ఈ సాల్ట్ నుండి వాటర్ వచ్చేస్తుంది. దా పప్పులో కూడా నానిన పప్పులో వాటర్ ఉంటుంది, దాంతోనే తిప్పుకోవాలి. నీళ్ళు అనేవి పోయకూడదు. అలా రుబ్బుకుని తీసుకొస్తాను. చూసారుగా ఇలా రుబ్బుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒకసారి కడిగిన పచ్చి పెసలు ఉంటాయి కదా, వాటిని 1-2 స్పూన్లు కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి తిరగటం వల్ల ఏంటంటే ఊరికి ఒక్కటే ఒక్క తిప్పు తిప్పాలి లైట్గా. అలా తిప్పడం వల్ల మధ్య మధ్యలో క్రంచీగా వస్తాయన్నమాట. ఇవి వడలు వేగిన తర్వాత కూడా కొద్దిగా సగం కట్ అయి ఉన్నవి, ఫుల్గా ఉన్నవి అలాంటివి పచ్చివి మనకి వేయించినప్పుడు కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇంకా దీంట్లో ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, కరేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడైనా ఇది పండగ కాబట్టి నేను ఆనియన్స్ అవి ఏం వేయటం లేదు, ఇలా ఇంతవరకు వేసుకుంటున్నాను. ఉత్తర రోజుల్లో మీరు స్నాక్ ఐటమ్గా కనుక చేసుకున్నట్టయితే ఉల్లిపాయలు పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు పిండిలో కలిపేసుకుంటున్నాను. కరేపాకు, కొత్తిమీర, జీలకర్ర మొత్తం కలిసేలాగా కలిపేసేసుకుని వీటిని ఇప్పుడు గారెల్లాగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇవేం మినపగారెల్లాగా చిల్లి పెట్టక్కర్లేదు, వడల టైప్లో వేసుకోవాలి. బాగా కలిసిపోయింది కదా మొత్తం అంతా. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, పెసరగారెలు ఈ కన్సిస్టెన్సీలో రుబ్బి ఉంచుకుంటే మీకు బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకున్నాను. నూనె కాగింది. దీంట్లో ఇప్పుడు పిండిని చేత్తో తీసుకొని, మామూలుగా అయితే మీరు పేపర్ మీదైనా కవర్ మీదైనా వేసుకొని చేసుకోవచ్చు, అరచేతిలో వెడం ఇంకో చేతిలో. నాకు ఇలా అలవాటు కదా, ఇలాగే చేస్తున్నా. ఒక ముద్ద తీసుకొని 4 వేళ్ళ మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని దాన్ని ఇలా ఒక తంబుతోటి వదులుతున్నాను అన్నమాట. అలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కానీ పల్చగా వేసుకోవాలి. పల్చగా వేసుకుంటే ఆల్రెడీ అవి ఉబ్బినట్టుగా లావుగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. లోపల మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక చూసారుగా ఇలా 4 వేళ్ల మీద ఇలా వెడల్పుగా చేసుకొని పల్చగా ఇలా వేలతోటి దాంట్లోకి వదిలేస్తున్నాను ఆయిల్లోకి. ఇలా అన్నీ పెసరపిండి ఉన్న పిండి ఇలా మొత్తం వేసుకుని వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు ఇలాగా. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉంటే మీకు తొందరగా అవుతుంది, లేకపోతే ఊడొచ్చేస్తుంది. 1-2 సార్లు వేస్తే వచ్చేస్తుంది. అలా వేసుకొని చూడండి, లేకపోతే కవర్ మీదైనా పెట్టి కవర్కి కొద్దిగా నీళ్ళు కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాన్ని ఇలాగ వేసుకుని ఒత్తుకుని వేసుకోవచ్చు. అలా కూడా ఆ పైన అంతా పచ్చిగా ఉన్న చోట కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను.
తిప్పినప్పుడు బుర్ర ముక్కుడికి అంటకుండా ఉంటుందని అలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పెసరగారెల్ని. చూస్తున్నారుగా అన్ని కాలను వెన్ని నేను రివర్స్లోకి తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను. ఇలా వేయించేసుకోవాలి అన్నీ. సరిగా అన్నీ వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తీసేసుకుంటున్నాను. ఈ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి, అప్పుడు మీకు బాగా లోపల కూడా ఉడికి పైన క్రిస్పీగా వస్తాయి. గబగబా హైలో పెట్టేసుకుని వేయించుకుంటే పైన వేగిపోతే లోపలంతా మీకు కొద్దిగా పచ్చిగా ఉంటుందన్నమాట పిండి. సరిగా ఇలా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను వడల్లాగా. ఒకసారి పిండి మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నాను, ఎందుకంటే దానికి కొద్దిగా ఏమాత్రం వాటర్ ఉన్నా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పెసరపిండిలో. అందుకని ఒకసారి మధ్య మధ్యలో కలుపుకొని అప్పుడు ఇట్లా వడల్లాగా వేసుకోవాలన్నమాట. అయ్యో తమ్ముతోటి స్లోగా వదులుతున్నాను. మీకు ఎలా వేయాలో దగ్గరగా చూస్తే మీకు ఐడియా వస్తుందని నేను ఇలా వేలతోటి ఇలా వదులుతున్నట్టుగా మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకో వాయి వేసేటప్పుడు కూడా చూశారుగా వేగిపోతున్నాయి ఇవి కూడా. అన్నీ రివర్స్ చేసుకుంటున్నాను ఒకవైపు కాలిన తర్వాత వేగిన వాటిని. అన్నిటినీ అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ ఉండాలి నూనెలోకి మునిగేలాగా. ఇక వేగిన వాటిని తీసేసుకుంటున్నాను. అన్నీ వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. మీరు నేను శనగల వడలు చూపించానే అలాగే స్నాక్ లాగా చేసుకున్నప్పుడైతే పిల్లలకి వీటి మీద చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ చల్లి ఇవ్వచ్చు. వీటిని టమాటా కెచప్తో తింటే పిల్లలకి బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి ప్రసాదం కదా, అందుకని నేను ఉల్లిపాయలు అవన్నీ వేయకుండా చేస్తున్నాను. చూస్తున్నారుగా అయిపోయినాయి పెసర వడలు రెడీ అయిపోయినాయి అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోబోతున్నాం కదా వడలు, అందుకని దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని నైవేద్యానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని నైవేద్యం పెట్టుకుంటున్నాను. చూస్తున్నారుగా పెసర వడలు రెడీ అయిపోయినాయి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.